విశాఖ తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దు మన్యంలో బాక్సైడ్ తవ్వకాలపై గిరిజనులు ఆందోళన చేస్తున్నా కానీ ఏపీ ప్రభుత్వానికి పట్టలేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనందబాబు ధ్వజమెత్తారు. వైకాపా సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కుమారుడు లేట్రేట్ ముసుగులో బాక్సైడ్ తవ్వుతున్నారని ఆరోపించారు. వాస్తవాలు బయటకొస్తాయనే పరిశీలనకు వెళ్లిన తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైడ్ తవ్వకాలపై పూర్తి స్థాయి ఆధారాలు తెదేపా వద్ద ఉన్నాయని ఆనందబాబు చెప్పారు. ఈ దోపిడీలో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రణాళికాబద్ధంగా 15,000 కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. చెట్లను నరికి అడవులను ప్రభుత్వమే నాశనం చేస్తుంటే అటవీ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో మరి వాళ్ళ యొక్క బంధుమిత్రులందరూ కలిసి లాటరైట్ పేరు మీద బాక్సైడ్ నిక్షేపాలు కొలగొట్టడానికి ఏ విధంగా అనుమతులు పొంది అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ ఉన్నారో రాష్ట్రం అంతా చూసింది. ఈ అంశం మీద అనేక రకాలుగా ఆందోళన చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. స్థానికంగా ఉండేటటువంటి గిరిజనులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా ఈ ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఈ బమిడికలొద్ది అదేవిధంగా అసనపూడి ఈ ప్రాంతాల్లో మైనింగ్ నిల్వలు ఉన్నాయి, బాక్సైడ్ నిల్వలు ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ స్థానిక శాసనసభ్యుడే స్పీకర్కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఏదో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనింగ్ జరిగిందని చెప్పి లేఖ రాశాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా ఆ ప్రాంతాల్లో మైనింగ్ జరగల. 2013-14 ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ పర్మిషన్లు 5-6 మైనింగ్ పర్మిషన్లు 5-6 అక్కడ ఇవ్వటం జరిగింది. కానీ మేము అధికారంలోకి వచ్చినాక మాత్రం మైనింగ్ అనేది అక్కడ జరపడానికి ఎక్కడ కూడా అనుమతులు ఇవ్వలేదు, జరగనివ్వలేదు. అడ్డుకున్నాం, ఆ ఫైల్స్ పక్కన పెట్టాం. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, ఏ విధంగా కొల్లగొట్టాలనేది ప్రణాళిక రూపకల్పన చేసి ఈ రోజున వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు, వాళ్ళ మిత్రులు ఆ ప్రాంతంలో తూర్పుగోదావరిలో జిల్లాలో ఉన్నటువంటి అందరు చెప్పుకుంటా ఉన్నారు. మేము పోతే లవకుమార్ రెడ్డి అంట వైవి సుబ్బారెడ్డి కొడుకు ఫ్రెండ్, వాళ్ళ పేరు మీద వాళ్ళందరూ కలిసి అక్కడ మైనింగ్ లేటరైట్ పేరు మీద లేటరైట్ 30 అడుగులు ముందుకు పోతే కిందకు పోతే బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయని, లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోచుకోవటానికి 1,000 కోట్ల రూపాయలు అంటే రాబోయే 10-15 సంవత్సరాల్లో 15,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టబోతా ఉన్నామని స్పష్టంగా వాళ్లే ఫోన్లో మాట్లాడుకున్నటువంటి సంభాషణ కూడా గమనించినటువంటి పరిస్థితి. దీని మీద తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వర్గం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నిజ నిర్ధారణ కమిటీ ఏం జరుగుతూ ఉందని చూడటానికి వెళ్ళాం. మొత్తం ఉదయం 9 గంటలకి అన్నవరంలో బయలుదేరి ఆ రౌతులపూడి మండలం, అదేవిధంగా ఆ నాతవరం మండలం బోర్డర్ దాకా పర్యటించాం. మొత్తం 4 గంటలు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలన్నీ కూడా గమనించాం. అక్కడ గిరిజనులతో ఇంటాక్ట్ అయ్యాం. అక్కడ ఉన్నటువంటి గిరిజన గూడెల్లోకి వెళ్ళాం. వీళ్ళు వేసినటువంటి రోడ్లు చూసాం, వీళ్ళు నరికినటువంటి అడవులు చూసాం, వీళ్ళు నరికినటువంటి చెట్లు చూసాం. ఇవన్నీ పరిశీలించి మేము తిరిగి వస్తూ ఉంటే అడ్డుకొని అరెస్టులు చేసి నానా యాగి చేసినటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తా ఉన్నానంటే 4 గంటలు మేము పర్యటన జరిపి జరిగిన వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని వచ్చేస్తూ ఉంటే పోలీసులు ఆపారు. ఆపేవాళ్ళు వెళ్ళేటప్పుడే ఆపచ్చు, వచ్చి తిరిగి వచ్చేవాళ్ళు ఎందుకు వెళ్తారు, ఎందుకు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తూ ఉన్నారు, మీరు వెళ్ళకూడదండి, అది డేంజరస్ ఏరియా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, మీరు సెక్యూరిటీ లేకుండా అక్కడికి వెళ్ళకూడదు అన్నారు. మేము వెళ్ళొచ్చాం కదా అయిపోయింది అన్నాం.
ఇంక వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోండి అంటున్నారు. మేము వెళ్ళటానికి కాదా వచ్చింది, చూసింది ప్రజలకు చెప్పాలి, మీడియాకి చెప్పాలని చెప్పి మీడియా సమా